వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రివర్స్ గేర్ డ్రామా ఆరంభించింది. ఇవాళ సాక్షిలో ఉక్కు పాత్ర అంటూ విశాఖ స్టీల్ ఆస్తుల అమ్మకాలు షురు, అధికారం చేపట్టిన 10 రోజుల్లోనే బుద్ధి చూపించిన ఎన్డీఏ సర్కారు, ప్లాంట్ను దివాళా సంస్థగా ముద్ర వేసే ప్రభుత్వం ప్రయత్నం, గత మార్చి 31కి 4,979 కోట్ల ప్రతికూల నికర విలువ ఉన్నట్టు వెల్లడి అంటూ పెద్ద కథనాన్ని రాసుకొచ్చింది. ఇందులో ఏంటంటే ఇతర హైదరాబాదు, ఢిల్లీ, చెన్నై, ముంబై ఇతర ప్రాంతాలను ఖరీదైన ఆఫీస్ భవనాలు, స్టాక్ యార్డులు, వాటి మార్కెట్ విలువ 476 కోట్లు ఉంటుందని అది అమ్మకానికి పెట్టిందని. వాస్తవంగా ఎలక్షన్స్ ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగానే ఆ నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు పత్రికల్లో వచ్చింది కూడా. అప్పుడు ఈనాడు జ్యోతి ఇట్లాంటివి రాసుకొచ్చినాయి. ఇప్పుడు సాక్షి రివర్స్లో రాసుకొస్తుంది. బేసిక్గా నష్టాలు పూడ్చడానికి రకరకాల ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నారు. దాదాపు 5,000 కోట్ల రూపాయల వరకు నష్టం ఉంది. ఇప్పుడు అది అప్పులు అయితే దాని మీద వడ్డీ కట్టుకుంటూ ఉండాలి. ఇంకా అసలు జీతాలు ఎట్లా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాంటి దశలో తీసుకుంటున్నటువంటి చర్యల్ని కాస్త ఇప్పుడే జరిగింది, అది ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుంది అన్నటువంటి కోణాన్ని ఫోకస్ చేసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రిక అయినటువంటి సాక్షి.